రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజిల్లోని వైఎస్ఆర్ నగర్లో ఉదయం కార్డెన్ సెర్చ్ చేశారు పోలీసులు. 250 మంది పోలీసులు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. 26 బైక్లు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ బెల్ట్ షాప్లో 42 మద్యం బాటిళ్లు, 3 కిరాణా షాపుల్లో గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎల్బినార్ జోన్ పరిధిలో చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 250 మంది ఆఫీసర్ కానిస్టేబుల్ నుంచి డీసీపీ సార్ వరకు 250 మెంబర్స్ పాల్గొన్నాము. దీంట్లో మాకు 29 వెహికల్స్ టోటల్గా, అంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేనివి 29 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ఓమ్నీ వ్యాన్ ఉంది, 2 ఆటోలు ఉన్నాయి, తర్వాత 26 టూ వీలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా సీజ్ చేసినాం. వెరిఫై చేసి, డాక్యుమెంట్ వెరిఫై చేసి దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది, లేదా యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దాంట్లో భాగంగా ఒక 3 చిన్న షాప్స్లో గుట్కా దొరికింది. అదేవిధంగా ఒక బెల్ట్ షాప్ కూడా లభించడం జరిగింది. దాని మీద కూడా ఎక్సైజ్ కేసు చేయడం జరిగింది.